సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీ20 ప్రపంచ కప్ లో అక్టోబర్ 24 టీమిండియా పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్లో టీమిండియా ఆటగాళ్లు రాణించడంతో పాటు వామప్ మ్యాచుల్లోనూ కోహ్లీ సేన విజయం సాధించడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరోవైపు ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్పై టీమిండియాదే పూర్తి ఆధిపత్యం కలిగిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్లోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే టోర్నీలోని మిగతా జట్లను ఓడించి భారత్ టైటిల్ గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్లీ అభిప్రాయపడ్డాడు. ఇక ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది, అత్యధిక వికెట్లు తీసేది కూడా భారత ఆటగాళ్లే అని జోస్టెన్ చెప్పాడు. తాజాగా ఓ కార్యక్రమంలో బ్రెట్లీ మాట్లాడుతూ ఇప్పటికే 2 వామప్ మ్యాచుల్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ 2 మ్యాచ్లలో సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఆదివారం పాకిస్తాన్తో ఆడనుంది. ఏదేమైనా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ అని నా అభిప్రాయం. వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్గా అతడు నిలుస్తాడని భావిస్తున్నాను. ఇక బౌలర్ మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసుకుంటాడని ఆశిస్తున్నాను. ఈ ఇద్దరు గత కొన్ని నెలల నుంచి వాళ్ళు ఆడుతున్న తీరును బట్టి ఈ అంచనా వేయడం జరిగినట్లు బ్రెట్లీ చెప్పుకొచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.